తెలిసి యాగం ప్రారంభమవుతోందని తెలిసి ద్వారకా నగరం నుంచి శ్రీకృష్ణుడు విచ్చేశాడు గాంధార మందిరానికి వెళ్ళాడు ధృతురాష్డు మందిరానికి వెళ్ళాడు వారిద్దరికి నమస్కారం చేశారు అక్కడి నుంచి కుంతీదేవి దర్శనానికి వచ్చాడు ఆవిడ ఎప్పటిపాటే శ్రీకృష్ణ యదు భూషణ నరసక శృంగార రత్నాకర పోతనగారి భద్యం గుర్తురాక మానదు కుంతి శ్రీకృష్ణుడు కలిశారు అన్నప్పుడల్లా వాళ్ళ వాళ్ళలో చోట ఉన్నారు అంటే ఈ మధ్య వస్తుంది వెంటనే శ్రీకృష్ణ యజుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దేవతా నీక బ్రాహ్మణ గోగణ ఆర్తికరణ నిర్వాణ సంధాయక నీకుం రొక్క్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి నీకుం రొక్క్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అనగానే శ్రీకృష్ణుడు పరవశించిపోయి అత్త అత్త ఎప్పుడు ఎప్పుడొచ్చినా దేవుడు 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 అంటావు మేనల్లుడని పిలవవే అంటే అన్నాను కదయ్యా శ్రీకృష్ణ ఎదు భూషణ మా పుట్టింటి వారే యాదవ వంశం ఆ పైన నరసక మా అబ్బాయికి చాలా సన్నిహితం అన్నీ చెప్పానుగా దేవుడు ఎక్కడ అన్నాను నేను అంటుంది అబ్బాయి అబ్బాయి ఏమిటో నీ పద్యం అంతా అలాగే ఉంది ఎందుకంటే పోతనగారు పద్యాలన్నీ అలాగే ఉంటాయి ఆయన మనిషి గురించి రాసిన పద్యమైన దేవుడి గురించి రాసినట్టే ఉంటుంది అందుకని అత్త చాలా ప్రేమ కలుగుతోంది నువ్వంటి ఎంత భక్తిగా కీర్తన చేస్తో ఏదైనా వరం కోరుకో మామూలుగానేనండి దయామయుడు భగవత్ విభద శశ్వతు తత్ర తత్ర జనార్దన ఆవిడ ధోరణి ఇంతే ఇన్ని కష్టాల నుంచి బయటపడిందండి మళ్ళీ అడుగుతోంది మాకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా చూడు ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు ఎవరన్నా సు కష్టాలు రాకూడదని సుఖాలెమ్మని వరం కోరుతారమ్మా దేవుణ్ణి అంటున్నావు దేవుణ్ణి నీకు మేనలుడుగా ఉంటే ఇదేం వరం అంటే అంతే జనార్దన నాకు అనవసరం కష్టమా సుఖమా కాదు మేము నిన్ను నిరంతరం స్మరిస్తూ ఉండాలి అంటే కష్టమే ఉండాలి కష్టమే ఉండాలి ఎంత గొప్ప జ్ఞానండి కుంతీదేవి ఆవిడ నుంచి నేర్చుకోవలసింది అదేండి మనం కష్టం పోగొట్టమని కోరలేదు కష్టం ఇవ్వమని కోరుతుంది పైగా విపదసంతునశ్వతు తత్ర జనార్దన మూల భాగవతంలో ఉన్నమాట అప్పుడప్పుడు మాకు ఆపదలు కలగాలి ఎందుకు అంటే అది కలిగితే నేను ప్రార్థిస్తామన్నాడు ఏమో అత్త ఎప్పుడు ఇలాగే అడుగుతావు అని సరేలే నేనున్నానుగా అన్నాడు ఇంకేమల్ల ఆపద కలుగుతుందని ఆశీర్వదిస్తాడా తప్పు కదా సరేలే అత్త నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు తత్వజ్ఞానివి లేదయ్యా నేను స్తోత్రం చేసుకుంటూ ఉండడమే నాకు